తెలంగాణలో ప్రభుత్వ వైద్యులు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో ఉన్న బోధన ఆసుపత్రిలో ఒకే చోట 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్న వైద్యులను ప్రభుత్వం వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. ఏళ్లుగా పాతుకుపోయిన వైద్యులను బదిలీ చేయాలని నిరసన వ్యక్తం చేశారు. కోటిలోని డిఎంఈ కార్యాలయంలో డిఎంఈని కలిసి వినతి పత్రం అందజేశారు. ఆరోగ్య శాఖలో సాధారణ బదిలీలు జరగకపోవడంతో మిగతా వైద్యులకు అన్యాయం జరుగుతుందన్నారు. దూర ప్రాంత మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న ట్రాన్స్ఫర్ అవకాశం కల్పించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అదే విషయాన్ని పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ట్రాన్స్ఫర్స్ గైడ్ లైన్లు క్లియర్ గా ఇస్తాము, రూపొందిస్తున్నాము ట్రాన్స్ఫర్ గైడ్ లైన్స్ అని చెప్పడం జరిగింది. ఆ గైడ్ లైన్స్ రూపొందించే భాగంగానే ఈరోజు మేము డిఎంఈ గారిని కలిసి అర్థించడం జరిగింది. ఏదంటే జనరల్ ట్రాన్స్ఫర్స్ ట్రాన్స్పరెంట్ గా జరగాలి. గతంలో ఓ దురుద్దేశపూర్వకంగా గత ప్రభుత్వాలు జీవో నెంబర్ 48 అంటే గాంధీ, ఉస్మానియా, కేఎంసీ, నిజామాబాద్ వైద్య కళాశాలలు మినహా మిగతా కళాశాలలు ట్రాన్స్ఫర్స్ ఎలిజిబిలిటీ అని ఒక జీవో, దుర్మార్గమైన జీవోను రిలీజ్ జరిగింది. అలాంటి జీవోలు గతంలో రావద్దు అనేసి మేము కోరుకుంటున్నాం. అలాంటి దుర్మార్గమైన జీవోలు భవిష్యత్తులో కూడా రిలీజ్ చేయొద్దు. ప్రతి సంవత్సరం జనరల్ ట్రాన్స్ఫర్ ట్రాన్స్పరెంట్ గా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే గత సంవత్సరం 10 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల నుండి 8 సంవత్సరాల నుండి ఇక్కడ నిజామాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల వివిధ జిల్లాల నుండి ఇక్కడ నుండి